మహిళాభివృద్ధి సొసైటీ ఆంధ్రప్రదేశ్, దీన్ని ఏపీ మాస్ సంస్థ అంటారు. మనకు తెలుసు మన పర్యావరణం ఏ విధంగా ఉంది అనేది. మనం గత 30 సంవత్సరాల ముందు చూసినట్లయితే పర్యావరణం ఒక సమతుల్యమైనటువంటి పర్యావరణం ఉండేది, వాతావరణం ఉండేది, మంచి జీవ వైవిధ్యం ఉండేది. సో ఇట్లా ఉండడం వల్ల ఏమంటే పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు కానీ మంచి ఆహారం మంచి ఆరోగ్యం బతకడం వల్ల ఉండడం వల్ల ఏమంటే మనిషి యొక్క ఆయుష్ బాగుండేది, ఆరోగ్యం బాగుండేది. కానీ గత 30 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఈ పర్యావరణం ఎప్పుడైతే కొంత బ్యాలెన్స్ తప్పిందో అప్పటి నుంచి కూడా వాతావరణంలో రకరకాల మార్పులు రావడం జరుగుతుంది. పంటల్లో కానివ్వండి, పశువుల్లో కానివ్వండి, మనుషుల్లో కానీ, తినే ఆహారంలో కానివ్వండి, ఇట్లా రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ ఒక తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ మొక్కలు పెంచాలని అనుకుంటాం. సో అది మీ అఖీరా మియావకి అనేటువంటి ఒక కొత్త పద్ధతిలో మనకు మనకి కొంకళ్ళు పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు కమిటీ ఈ గ్రామస్తుల యొక్క సహకారం బట్టి అన్ని కలిపి ఈ యొక్క అఖీరా మియావకి పద్ధతిలో కొంకళ్ళు పాఠశాల ఆవరణలో ఒక ఎకరా విస్తీర్ణంలో దాదాపుగా ఒక 10,000 మొక్కలు, వివిధ రకాల మొక్కలు అంటే స్థానికంగా దొరికేటువంటి మొక్కలు అయితే ఆ మొక్కలు, అదేవిధంగా వివిధ రకాల పళ్ళ మొక్కలు, టింబర్ వచ్చేటి, ఈ పిల్లలకు ఉపయోగపడేటిది, గ్రామానికి ఉపయోగపడేటిది, ఇట్లాంటి మొక్కలు పెంచాలని అనుకుంటున్నాం. ఈ మొక్కలు పెంచడం వల్ల ఏమంటే మనకి జీవవైవిధ్యం పెరుగుతుంది. ఈ తక్కువ కాలంలోనే 10 రెట్లు మొక్కలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భూగర్భ జలాల మట్టం, నీటి మట్టం పెరుగుతుంది. ఆ నేచురల్ ఏసీ అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ఈ యొక్క పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, హెడ్ మాస్టర్ మాట్లాడు. ఇప్పుడు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడ ఈ సంస్థ గురించి మరియు పిల్లల భవిష్యత్తు గురించి. మరి మనకు గ్రీనరీ పెంపకానికి ఇక్కడికి వచ్చి విచేసిన ఏపీ మాస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళకి మా పాఠశాల తరఫున, మా గ్రామం తరఫున, మా గ్రామంలో ఉండే ప్రజల తరఫున, అందరి తరఫున వారికి పూర్తి సహకారం అందించి ఆ గ్రీనరీ బాగా పెరిగి బృందావనంలాగా మారే విధంగా మేము వాటికి వాళ్లకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆ సార్కి విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళా సంఘాల నుంచి మాట్లాడమ్మా. చైర్మన్ని, ఇక్కడ ఏపీ మాస్ వాళ్ళు వచ్చి చెట్లు పెంచుతామను, వివిధ రకాల చెట్లు పిల్లలకి బాగా ఉపయోగపడతాయి, ఊర్లకి బాగుంటుంది, స్కూల్కి బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది అనేసి ఇక్కడ చెట్లు నాటుతామని చెప్పినారు. దానికి మాకు కూడా సంతోషంగా ఉంది, పిల్లలకు కూడా బాగుంటుంది, ఆరోగ్యం ఊరికి ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చెట్లు